ఈరోజు ఈ ముంపు గ్రామాలని అదేవిధంగా ఎక్కడైతే గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ముంపు ప్రదేశాలన్నింటినీ కూడా పరిశీలించి రమ్మని, అక్కడ ఉన్న ప్రజలకి భరోసా కల్పించమని, రైతులను ఆదుకోమని గౌరవ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఈరోజు కలిపి ఒక మంత్రుల బృందాన్ని అయితే మమ్మల్ని అందరినీ కూడా పంపించడం జరిగింది. అందులో భాగంగానే గౌరవ అచ్చెన్నాయుడు గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు, నేను, అదేవిధంగా మన ఇక్కడ లోకల్ మినిస్టర్స్ అయిన ఇరిగేషన్ మినిస్టర్ గారు మన నిమ్మల రామానాయుడు గారు, అదేవిధంగా లోకల్ మినిస్టర్స్ దుర్గేష్ గారు, ఇక్కడ సుభాష్ గారు అందరం కలిపి ఇంచుమించుగా నిన్న మార్నింగ్ నుంచి ముంపు ప్రాంతాలని, రీహాబిలిటేషన్ సెంటర్స్ని అన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. ఎక్కడైతే ముంపు గ్రామాలు ఉన్నాయో ఆ ముంపు గ్రామాల ప్రజలందరినీ తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడం, అక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏదైతే లైవ్లీహుడ్కి కావాలో వాటన్నింటినీ కూడా ఒక 25 కేజీలు బియ్యం, అదేవిధంగా పప్పులు ఉప్పులు అన్నీ కూడా వాళ్ళకి కావలసిన సరంజామ అంతా కూడా ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా కొంతమందికి అయితే వండుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళందరికీ కూడా భోజనాలు కూడా 3 కోట్ల భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అకామిడేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అవి కాకుండా మేమందరం కూడా చాలా ముంపు ప్రాంతాలు చూసాం, చాలా వ్యవసాయ ఆధారిత గ్రామాలు కూడా తిరిగాము. అక్కడ మనం చూస్తే అన్ని పంట పొలాలు కూడా ఇంచుమించుగా చెప్పాలంటే పూర్తిగా నేలమట్టం అయిపోయి మునిగిపోయి, ఈ టైంలో అంటే మొలక ఉడిచిన తర్వాత వితిన్ 45 డేస్కి పంటలు కూడా చాలా ప్రాబ్లంగా ఉన్నాయి. వాటిని తిరిగి మళ్ళా రిజిస్టర్ అయ్యే పరిస్థితి లేదు. వాటన్నిటికీ కూడా పంట నష్టం గవర్నమెంట్ చెల్లించాలి, రైతులను కూడా ఆదుకోవాలి. అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఇరిగేషన్ వర్క్స్ ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఇక్కడికి నేను వచ్చిన తర్వాత మనకి కోటిపల్లి ఈ రీచ్ ఇదంతా కూడా చూసిన తర్వాత కూడా సుమారుగా వాటర్ కూడా చాలా ఎక్కువగా, అంటే ఆల్రెడీ 2nd వార్నింగ్లో ఉంది ఇక్కడ గోదావరి, 3rd వార్నింగ్ వచ్చేసరికి మళ్ళీ ఇబ్బంది పడతాం. ఇబ్బంది పడకుండా ఒకవేళ ఇన్ కేసు 3rd వార్నింగ్ కనుక జరిగితే అక్కడున్న ప్రజలు ఏ పరివాహక ప్రాంతాలకి, అంటే మ్యాక్సిమం ఎక్కడికి బయటికి తరలించాలి అని ఆలోచించడమే కాకుండా ప్రెగ్నెంట్ లేడీస్ని కూడా ఎస్పెషల్లీ ఒక సపరేట్ చేసి వాళ్ళు నియర్ బై పిహెచ్సీస్కి పంపించడం, బెడ్ రెడెడ్ ఉన్న ఓల్డ్ పీపుల్ని కూడా అందరినీ పంపించడం అన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ మనకి ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్న కూడా ఎక్కువగా మనకి వరద ప్రభావిత ప్రాంతాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి అక్కడున్న కలెక్టర్ గారు కూడా వెంట వెంటనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రాణ నష్టం జరగకుండా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇందాకే దురదృష్టకర సంఘటన మనకి గన్నవరంలో విజయ్ అనే ఒక 26 సంవత్సరాల యువకుడు గల్లంత ఇవ్వడం జరిగింది. ఆ అబ్బాయికి ప్రభుత్వం తరపు నుంచి ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందండి. ముఖ్యంగా ఇక్కడ చూసాము, ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ఆ గట్టు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్పడం ఏంటంటే అది కనుక ఏదైనా ప్రాబ్లం జరిగితే మేము అందరం మునిగిపోతాము అని చెప్పి వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. అయితే 20 సంవత్సరాల నుంచి అది అక్కడ అలానే ఉంది. విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒకటైతే అబ్జర్వ్ చేశాను, లాస్ట్ 5 సంవత్సరాలు కూడా ఇలాగే వరదలు వచ్చినాయి. వరదలు వచ్చినా